హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను గీతా భగత్. నిజంగా ఇవాళ నేను చాలా 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 ఆనందంగా ఉన్నాను. ఈ సినిమా చూసిన తర్వాత అందరూ ఇదే ఫీల్ అయి ఉంటారు, ఒక మంచి సినిమా చూసాము అని. నిజంగా సినిమా థియేటర్ నుంచి వెళ్ళేటప్పుడే కాదు, థియేటర్ నుంచి వెళ్ళిన తర్వాత ఇన్ని రోజులైనా కూడా ఆ సినిమాని మర్చిపోలేకపోతున్నాం. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఆ సినిమా. ఆ సినిమానే రంగస్థలం. మరి ఈ సినిమాని సినిమాలా కాకుండా రంగస్థలాన్ని ఒక ఊరులాగా, రంగస్థలంలో ఉన్న చిట్టిబాముని రామలక్ష్మిని మన సొంత మనుషుల్లా మనం భావించి చూసాం కదా, అంతలా మన మనసుల్లోకి చేరిన ఈ సినిమా గురించి మాట్లాడడానికి సినిమా టీం ఉన్నారండి. ఈ సినిమాని క్రియేట్ చేసిన క్లారిటీ అండ్ క్రియేటివిటీ ఉన్న డైరెక్టర్ సుకుమార్ గారు అద్భుతంగా పర్ఫామ్ చేస్తారు. ఆయన పాత్రకి ప్రాణం పోస్తారు. ఆయనే నరేష్ గారు, అలాగే ఎంతో అందమైన అమ్మ సో రోహిణి గారు కూడా ఉన్నారనమాట. వాళ్ళతో మాట్లాడదాం, రండి. హాయ్ అండి, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. బికాస్ సూపర్ డూపర్ హిట్ అనే అనను. అంటే జనరలీ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేటప్పుడు అంటూ ఉంటాం అనమాట, సక్సెస్ అయిపోయిన తర్వాత ఏమో పైసా వసూలు సినిమా ఇచ్చారండి, మా 150 రూపాయల వసూలు అయిపోయింది అంటూ స్టార్ట్ చేస్తాం. బట్ ఏంటిది, మేము కొనుక్కున్న టికెట్ కంటే చాలా ఎక్కువ ఇచ్చారు మాకు. అంటే హిట్స్ ఉంటాయి, పైసా వసూలు ఉంటాయి, సూపర్ డూపర్ హిట్స్ ఉంటాయి. కరెక్ట్. ఎపిక్ ఫిలిమ్స్ అనేది 10 సంవత్సరాలకి ఒక్కసారి పుష్కరాల్లోనూ అలా వస్తుంటాయి. ఈ ఫిలిం ఎపిక్ ఫిలిం అని గర్వంగా ప్రతి ఒక్కరు పనిచేసిన వాళ్ళు, ఆయన దగ్గర నుంచి మా దగ్గర నుంచి కింద వరకు కూడా అందరూ ఎపిక్ ఫిలిం అంటే గర్వంగా ఇది నా లైఫ్లో చేసిన సినిమా, ఇట్స్ దాన్ని కరెక్ట్ చెప్పారంటే ఇట్స్ అన్ ఎపిక్ ఫిలిం. అండ్ సుకుమార్ గారి గురించి మాట్లాడుకుంటేను, అన్ని అడ్వాన్స్డ్ ఫిలిమ్స్ ఉంటాయి ఇవి, చాలా ముందు ఆలోచించిన సినిమాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట, మాకంటే ముందే వెళ్ళి ఆలోచించి. బట్ ఈ సినిమా అలా 80స్లోకి వెళ్ళి నిజంగా, అంటే జనరల్లీ అంటూ ఉంటాం చూసి ఆడియన్స్ మారాలండి కాస్త సినిమాలు, ఆడియన్స్ కూడా ఏమంటారంటే తీసే విధానం మారాలండి అంటూ ఉంటారు. ఇప్పుడు ఇద్దరికీ చక్కగా సాటిస్ఫై చేస్తూ ఒక మంచి సినిమాని ఇచ్చారు అనొచ్చు. బట్ ఎప్పుడు అసలు రంగస్థలం అనేది ఏ ఊర్లో మొదలైంది ఆలోచన మీకు, ఈ ఊరు మాకు ఇవ్వాలని? లేదండి, ఎప్పటి నుంచో నాకు ఒక విలేజ్ నేపథ్యంలో సింహాచల్ ఉంది, మొదటి నుంచి ఉంది. కానీ ఇప్పుడు ఎప్పుడైతే వన్ అండ్ ఒక్కడిని నాన్నప్రేమతో రెండు కూడా కొంచెం క్లాస్ సినిమాలు అయిపోయినాయో, రెండు లండన్లో షూట్ చేశాను. షూట్ చేయడంతో ఇంక బోర్ అయిపోయింది, ఇంకా మళ్ళీ కార్లు ఇవన్నీ అనేసరికి ఆలోచిస్తుంటేనే బోర్ అయిపోతుంది. సో అప్పుడు నేను చరణ్తో సినిమా చేద్దాం అనుకున్నప్పుడే చెప్పాను, ఈసారి మనం కంపల్సరీ విలేజ్ నేపథ్యంలో చేద్దాం అనుకుంటున్నాను, ఇందులో రియల్ క్యారెక్టర్స్తో చేయాలని ఉంది, బోర్ అయిపోయింది ఇలా చేసేసి ఇలా అంటే ఓకేనండి. సో అట్లా షార్ట్ అయ్యింది, అంటే కథ షార్ట్ కాక ముందే నేపథ్యం షార్ట్ అయింది. ఓకే, ముందే రాగా తీయాలన్న షార్ట్ థాట్ తోనే కథ షార్ట్ అయింది. దాని మీద ఓకే విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో ఒక స్టోరీ చేయాలి అనేది స్టార్ట్ అయింది. అది రాగా తీయాలి, రస్టిక్ గా తీయాలి ముందే ఫిక్స్. అండ్ చరణ్ తో తీయాలని కూడా ఫిక్స్. చరణ్ తో ఇలా అనుకున్నప్పుడు, గ్రామీణ నేపథ్యం చేద్దామని చరణ్ తో అన్నప్పుడు, ఓకే సో ముందు చరణ్ నేను సినిమా చేద్దాం అనుకున్నాం. అనుకున్న తర్వాత ఏం సినిమా చేయాలంటే కనుక నేనైతే ఇంక బోర్ అయిపోయింది, నాకు ఇది లవ్ స్టోరీ ఇలా కూడా కాదు, ఏదో గ్రామీణ నేపథ్యంలో ఒక రాగా రస్టిక్ గా కంప్లీట్ అది క్యారెక్టర్స్ తోటి తీయాలనుంది అని చెప్పాను. సో అలా ముందు ఆలోచన అలా స్టార్ట్ అయింది. తర్వాత ఇంకా విలేజ్ సంబంధించి రీసెర్చ్ చేయడం కానీ, మాట్లాడడం కానీ, నా ఫ్రెండ్స్ మాట్లాడడం కానీ, చరణ్ని కూడా మనం ఊహించుకున్నా కూడా ఏమో ధృవాలో కానీ చిరుతలో కానీ ఆ స్టైలిష్గా అలానే ఎక్కువగా ఊహించుకొని ఉన్నాం. నేను ఫస్ట్ లుక్ ఆ లుంగితో, అంటే చరణ్ పర్ఫెక్ట్ యాప్ట్ ఈ స్టోరీకి, చరణ్కి అయితే ఈ స్టోరీ పర్ఫెక్ట్ యాప్ట్ అని మీకు ఎప్పుడు అనిపించింది, వెన్ యూ ఫీల్ లైక్? ఇంకా అలా అనుకోలేదండి, ఎందుకంటే ఈ కథ అనుకున్నప్పుడు డెఫినెట్గా నాకు మొదటి నుంచి నమ్మకం ఉంది దీనికి, చరణ్ దీనికి బాగా యాప్ట్ ఉంటారని. ఓకే, బికాస్ తను గడ్డం ఇచ్చిన తర్వాత లుక్ అలాగే ఉంది, చాలా రఫ్ ఉంది లుక్. దట్స్ ఎనఫ్, ఏ ఆర్టిస్ట్ కన్నా అసలు మంచి క్యారెక్టర్ వస్తే దాన్ని పర్ఫామ్ చేయగలరు ఈజీగా, ఒక మంచి క్యారెక్టర్ కనుక అడాప్ట్ చేస్తే కనుక దాన్ని క్యారీ చేయగలరు. సో నా మొదటి నుంచి ఏంటంటే ఇప్పుడు నిజంగా కూడా ఏంటంటే అంత రస్టిక్గా ఎవరు లేరేమో కూడా, అంటే తనంత అంటే ఆ బియర్డ్ అది చూసినప్పుడు ఎప్పుడైతే తన బియర్డ్ పెరగడం మొదలు పెట్టిందో దాన్ని అప్పుడు డిసైడ్ అయ్యాను. అండ్ సీరియస్లీ మేము మిస్ అయ్యాం ఆయన బియర్డ్ తీసేసిన తర్వాత. మీరే కాదు నేను ఫ్రాంక్గా చెప్పాలంటే నా లవ్ చరణ్ ప్లస్ బియర్డ్ రెండు కలిపి ప్రేమ. సో తను తీసేసరికి నేను కనెక్ట్ అవ్వకపోతున్నా, ఇన్నాలో ఈ మనిషితో నేను మాట్లాడింది, ఈ మనిషితో షూట్ చేసింది, ఈ మనిషితో ఇంత ప్రేమ పంచుకుంది అనేది ఐఎమ్ నాట్ ఫీలింగ్ అనమాట. హాయ్ సుఖ అన్నా సరే, హాయ్ సూపర్, నేను అవుతున్నా సరే, నేను సారీ సార్ అంటున్నా సరే, నేను ఐఎమ్ నాట్ ఫీలింగ్ ఆ చరణ్ అంటున్నాను కానీ స్టిల్ ఐఎమ్ నాట్ ఫీలింగ్. సో అంటే రంగస్థలంలో సక్సెస్ గెడ్డాంది కూడా అనమాట. అంటే ఒక మేక్ ఓవర్ అనేది ఇట్లాంటి ఫిలిమ్స్ అంటే జనరల్ మేక్ ఓవర్ ఒక స్టైలీగా వేరే విషయం. ప్రతి క్యారెక్టర్ చరణ్ క్యారెక్టర్ దగ్గర ప్రతి క్యారెక్టర్ కూడా ఎవరు ఆర్టిస్ట్ అనేది దాంట్లో కనబడం, నాకు నేనే నా అద్దంలో చూసుకుంటే నేనే నా అనిపిస్తుంది ఇప్పుడు. సో దట్ ఈస్ ద సక్సెస్ వాట్ ఈస్ డిజైన్. నాకు తెలుసు ఆయన
ఎవ్రీ గెటప్, ప్రతిదీ నా గెటప్ రోహిణి గారు, జగపతి బాబు కానీ ఇంకోటి గారు, ఎవ్రీ గెటప్ వాస్ సో మెటికులస్లీ ప్లాన్ సడన్ ది సక్సెస్. సో రామ్చరణ్ న్యాచురల్లీ హీఈస్ ద హీరో ఆఫ్ ద ఫిల్మ్ అండ్ హీఈస్ ద హీరో ఆఫ్ ది సబ్జెక్ట్. దట్ మేక్ ఓవర్ సంథింగ్. ఇప్పుడు జనరల్గా ఒకే మాట నేను మొన్న ఎవరో చెప్తున్నారు ఫ్యాన్స్, సార్ రామ్చరణ్ గారి కెరియర్ అంటే బిఫోర్ రంగస్థలం ఆఫ్టర్ సెలబ్, ఏడి బీసీ ఏడి లాగా బిఫోర్ రంగస్థలం ఆఫ్టర్ రంగస్థలం అంటున్నారండి. దట్స్ ది పర్ఫార్మ్ అల్టిమేట్లీ ఇన్వాల్వ్మెంట్ సీరియస్లీ. బట్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు నేను ఒక ఫిలిం రాగానే హీరో ఇంట్రడక్షన్, హీరోయిన్ ఇంట్రడక్షన్, హీరో హీరోయిన్, హీరో ఫాదర్, హీరోయిన్ ఫాదర్ ఇలా ఉంటుంది. బట్ ఈ సినిమా చూస్తుంటే క్యారెక్టర్స్ లైక్ యూనో చిట్టి బాబు, రామలక్ష్మి, కుమార్ బాబు, ఏంటంటే ఆ పేర్లతో సహా ఎప్పుడు కూడా హీరోల పేర్లు మాత్రమే గుర్తుండిపోతాయి, కానీ ఒక క్యారెక్టర్ పేరు గుర్తుండిపోయిందంటే ఈ స్క్రిప్ట్ అంత పవర్ఫుల్ స్క్రిప్ట్ అని చెప్పొచ్చు, అంత స్ట్రాంగ్ స్క్రిప్ట్ అనొచ్చు. రోహిణి గారు మీరేమంటారు? అదే, ఒక్కొక్క క్యారెక్టర్ మనకి ఆ క్యారెక్టర్ పేరుతోటి మనకి జ్ఞాపకం రావడం అంటే అంత స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్ ఉంది. కథలోనేమో ఏ ఒక్క క్యారెక్టరు అనవసరమైన క్యారెక్టర్ లేదు, ఏ ఒక్క షార్ట్ కూడా మీకు అనవసరమైన షార్ట్ ఉండదు. అదేమో ఎంత కరెక్ట్గా వర్క్ చేస్తారో మాకే తెలుసు. అండ్ మీ ఎక్స్ప్రెషన్ ఏంటి, సంసారం అంతా నీ మీదే మోస్తున్నామని చెప్తున్నా, ఈ సంసారం అంతా నువ్వే మోస్తున్నావు అంటున్నాను. ఆయనకు వినిపించకపోవడంతో మీరు, బట్ ఆ సీన్లో మీరు పర్ఫామ్ చేసిన పర్ఫార్మెన్స్కి అండ్ మీ గొంతుకి, అంటే ఆ పాటలో మీ వాయిస్ వినిపిస్తూ ఉంటుందన్నమాట. ఆది ఏదో ఇంటర్వ్యూలో చెప్పారు మీ గురించి, నేను ఏడ్చి ఏడ్చి ఆవిడ గొంతు పోయింది అని చెప్పి. ఇజ్ ఇట్ ట్రూ, నిజంగా జరిగింది అలానే? అన్నాళ్ళు మిమ్మల్ని కష్టపెట్టి మీ గొంతుని కష్టపెట్టారు సుకుమార్. దేవి దేవి సినిమా చూస్తున్నాను అనమాట. అవును, రోహిణి గారు ఎందుకు తీసుకున్నారు ఈ సినిమాకి అంటే క్యారెక్టర్ నిడివి అంత ఉంది, దాన్ని బట్టి చూసుకుంటే అని కరెక్ట్గా ఏదైతే మీరు చెప్తున్నారో ఆ సీన్ వచ్చేసరికి బ్రదర్ ఆ సీన్ వచ్చేసరికి సో అప్పుడు అంటే తను చూసి ఇంకా ఏడో మొదలుపెట్టి తర్వాత తను చెప్పాడు అనమాట నాకు సుఖమే. నాకు అర్థమైనప్పుడు మీరు రోహిణి గారు ఎందుకున్నారు చూడండి, ఇంకేం చెప్పట్లేదు ఆవిడకి, ఆవిడ చూడండి ఎంత బాగా అంటే మనం ఆవిడ కనెక్ట్ చేసుకున్నాం వెంటనే మనం మనకి మనం ఏమైనా షాట్ చేస్తామని. సో ఒకసారి ఇద్దరు ఆర్టిస్టులకి మనం చెప్పగల. సో నేను తీసుకుంది కూడా ఏంటంటే నేను కొన్నిసార్లు ఏంటంటే మనం కావాల్సిన ఇది సీన్ అని చెప్తే అర్థమైపోద్ది. సో ఆవిడ వచ్చి అంటే ఎంత ఇప్పుడు ఏ సీన్ అయినా ఎంత జాగ్రత్త ఎంత మైన్యూట్గా చూస్తారంటే ఆ సీన్ చేసేటప్పుడు ఆవిడ పట్టుపట్టారు, నేను బయట సీన్ చేయలేను లోపల సీన్ చేస్తూనే బయట సీన్ చేస్తాను అని. అంటే లోపల కుమార్ బాబు ప్రెసిడెంట్ అయిపోతారు, కుమార్ ప్రెసిడెంట్ అయిపోతారని అర్జునికి దిష్టి తీసారని బయటకు వస్తారు కదా. సో లేదు ముందు సీన్ తీద్దాం, ఆ తర్వాతే బ్రదర్ డెత్ దగ్గరికి మదర్ వచ్చేసింది నేను అది నా మూడ్ కంటిన్యూ అవుద్దని. లేదు లేదు నువ్వు బయట లైట్ పోతుంది, లైట్ కరెక్ట్గా ఒక కరెక్ట్ లైట్లో ఉంది, బయట తీద్దామని పట్టుపెట్టాం. అప్పుడు ఆవిడ ఏం చేశారంటే లోపల నుంచి ఆ సీన్ షూట్ చేయకపోయినా కానీ చేసుకుంటూ వచ్చి బయటకు వచ్చారు. సో అంత కమిట్మెంట్ ఆర్టిస్టులతో ఎంత ఇంత మంచి ఆర్టిస్ట్ కూడా మనకు ఆనందం వేస్తాను అనమాట. అంటే లోపల కెమెరా లేకపోయినా ఆవిడ నటించుకుని అక్కడికి వచ్చి షీ ఫెల్ట్ అండ్ ఆవిడ చేశారు. నేను చెప్పినట్టు గొంతు పోయింది మళ్ళీ మళ్ళీ, కానీ అదే ఇంకొకసారి చేయాల్సి వచ్చింది మళ్ళీ వేరే ప్లేస్లో. నేను మళ్ళీ అంత ఎమోషన్ వస్తా లేదా ఎమోషన్ వస్తానో భయపడుతున్నాను. సో మళ్ళీ అంతే ఎమోషన్తో మళ్ళీ అందరూ నడిపించేశారు అంటే చేస్తుంటే ఏడుస్తూనే ఉన్నారు. దట్ ఈస్ రియల్ యాక్టర్ క్వాలిటీ అనొచ్చు. అంటే ఒక్కొక్క సీన్ ఒక్కొక్క ఆర్టిస్ట్ చేస్తే ఇంకా బాగా ఎలివేట్ అయింది అని మనం అంటూ ఉంటాం, కానీ ఆ ఆర్టిస్ట్ ఎలివేట్ అవ్వడానికి కూడా ఆ సీన్ అంత స్ట్రాంగ్గా ఉండాలి. బికాస్ ఇప్పుడు రంగస్థలంలో మీరు చిన్న క్యారెక్టర్ మహేష్ క్యారెక్టర్ దగ్గర నుంచి తీసుకున్న, అంటే అసిస్టెంట్ క్యారెక్టర్ దగ్గర నుంచి తీసుకున్న, ఫాదర్ క్యారెక్టర్, ప్రతి క్యారెక్టర్ హైలైట్ అయింది. ఈ సబ్జెక్ట్ గురించి ఏమంటారు? ఫస్ట్ ఏంటంటే నేను ఒక 200 ఫిల్మ్స్ అయినాయి, 40 ప్రొడ్యూస్ చేశాను, మదర్ డైరెక్టర్. బేసిక్ ఏంటంటే ట్రెండ్ సెట్టర్ అని నేను అనడానికి ఇష్టం లేదు ఇది, ఎందుకంటే ఇట్స్ అన్ ఎపిక్ ఫిల్మ్. కానీ తెలుగులో తమిళ్లో కొన్ని ఏమన్నా ఒక ఈ ఛాయలు ఎక్కడన్నా, అంటే ఛాయలు అంటే మీనింగ్ ఈ రస్టిక్గా న్యాచురల్గా వచ్చాడు తెలుగులో, అసలు ఇవాళ ఇంతవరకు చరిత్రలో ఇంత రస్టిక్గా ఇంత ఎమోషనల్గా ఇంత బిగ్ బడ్జెట్ ఫిల్మ్ ఇంత ఇంత మాస్ హీరోతో ఇటువంటి ఒక, అంటే ఈ ఫిల్మ్ చూసినంతకాలం ఫిల్మ్ ఒక ఫిల్మ్లో చూస్తున్నాం అనిపించదు, ఆ గ్రామానికి వెళ్ళి చూస్తున్నాం అనిపిస్తుంది. సో దట్ ఈస్ ఆయన ముందు చెప్పుకోవడం కాదు కానీ ఇట్స్ హిస్ గ్రేట్నెస్ ఫ్రమ్ హిస్ స్క్రిప్ట్ టు స్క్రీన్ ప్లే. ఆయన స్క్రీన్ ప్లేకి ఎప్పుడు ఫ్యాన్ నేను, వన్ నేను ఎక్కడి నుంచే ఇంకా ఎక్కువ ఫ్యాన్ నేను. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్క్రిప్ట్స్ ఐ హవ్ సీన్ ఇన్ తెలుగు ఇంతవరకు, అన్ని ఆయనది ది బెస్ట్ స్క్రిప్ట్. సో స్క్రిప్ట్ పవర్ ఉన్నప్పుడు న్యాచురల్గా స్క్రిప్ట్ నుంచి వచ్చే ప్రతి క్యారెక్టర్ కూడా హీస్ డిజైన్డ్ ఇట్ సచ్ అవే. ఓకే, నేను ఎప్పుడు ఏం చెప్తానంటే యాక్టర్స్ గుర్రాలు, డైరెక్టర్ ఇస్ ద జాకీ అండ్ స్క్రిప్ట్ ఇస్ ది టర్ఫ్.
టర్ఫ్ జాకీ బాగుంటే గుర్రాలు పరిగెడతాయి. యూనో తెలుగులో ఇలాంటి ఫిలిం రావడం అనేది నిజంగానే, బికాజ్ యూనో మనం అనుకుంటూ ఉంటాం తెలుగు ఆడియన్స్ లైక్ ఇది మనం అయితే కొన్ని కొన్ని కమర్షియల్ అనే దానికి జనరల్ నేను యూజ్ చేయను, బట్ కమర్షియల్ అంటే ఇలాంటివే అనేది హిట్ అయిన ప్రతి సినిమా కమర్షియల్ నా దృష్టిలో, సో మామూలుగా అయితే. బట్ కమర్షియల్ సినిమాలు అంటే ఇవి ఉండాలి అవి ఉండాలి ఇలానే ఉండాలి అనేది కొన్ని ఉన్నాయి, వాటన్నిటిని చెరిపేస్తూ ఈ సినిమా ముందుకు వచ్చింది. కానీ రిలీజ్ అయిన తర్వాత హిట్ అయింది అది ఓకే, బట్ రిలీజ్ కాకముందు చాలా ఛాలెంజెస్ ఉంటాయి హీరోకి వినిపించుతా ఏమిటది. సో అదృష్టవశాత్తు ఏంటంటే ఇద్దరం ఒకే లైన్లో ఉన్నాం చరణ్. నేను తను చెప్పిన వెంటనే కథ చెప్పిన వెంటనే నేను ఒక 20-25 మినిట్స్ నేరేట్ చేశాను, అంటే అవుట్లైన్ ముందర ఉంటుందని చెప్పి అది విజేంద్ర ప్రసాద్ దగ్గర నేర్చుకున్నాను. నేను మొత్తం కథ అంతా 3 గంటలు చెప్తుండేవాడిని ఇద్దరు. రాజమౌళి గారి ఫాదర్ విజయన్ ప్రసాద్ గారు 20 నిమిషాలు మొత్తం కథ చెప్పేస్తుండేవారు. ఆయన క్రమించడంలో కథ చెప్పేస్తారు, 20 నిమిషాలు మొత్తం కథ ఉంటుంది. ఎలా ఈ పెద్ద అయినా ఇన్ని 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 కథలకి కన్సీవ్ చేయగలుగుతున్నారు, ఎంత ఫాస్ట్గా చదువుతున్నారు అనే కోపం లోపల రగిలిపోయాను అనమాట నేను అలాగని. సో మొట్టమొదటిసారిగా ఈ నేను ఒక పూర్తి కథ ఆలోచించడం ఇదే, ఇద్దరు ఏ కథలు అయినా సరే సీన్ బై సీన్ వేసుకుంటారు అనమాట, ఈ సీన్ తర్వాత ఈ సీను, ఈ సీన్ తర్వాత సీన్, ఎప్పుడో క్లైమాక్స్ ఎండ్ అవుతుంది. సో అలా కాకుండా ముందు అసలు ఈ సినిమాలో ఫస్ట్ క్లైమాక్స్ వచ్చింది, ఏదైతే ఉందో ఆ క్లైమాక్స్ వచ్చింది. క్లైమాక్స్ అంటే క్లైమాక్స్ని బట్టి వెనక్కి వస్తే హీరోకి అన్యాయం జరగాలి, అన్యాయం జరగాలి అంటే ఒక బ్రదర్ ఉండాలి, ఈ బ్రదర్ ఉండాలి అంటే కథను డైవర్ట్ చేయడం ఇంకో వెళ్ళి ఉండాలి జగత్బాబు గారు, జగత్బాబు అంటే ఎమోషన్ క్యారీ చేయడానికి రంగమత్తు ఉండాలి, వీడి చెప్పడానికి ఒక పక్క క్యారెక్టర్ ఒక మహేష్ లాంటి ఉండాలి, ఇలా టోటల్గా వీళ్ళందరికీ ఒక మళ్ళీ ఊళ్ళో జనాభా ఉండాలి. సో ఇవన్నీ టోటల్గా ఏంటంటే ఈ కథ విచిత్రంగా కనెక్ట్ అయింది. ఒకసారి క్లైమాక్స్ వచ్చింది, ఇలా ఉంటే క్లైమాక్స్ అని వీళ్ళతో డిస్కస్ చేసిన ఎవరైతే నా రైటర్ కమ్ అసిస్టెంట్స్ ఉన్నారు వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళు వెళ్ళిపోయిన దాకా ఉండి నైట్ 3:30కి ఎప్పుడో నేను స్నానం చేస్తున్నా చిరాకు వచ్చి చేస్తూ మొత్తం కథ కనెక్ట్ వెనక్కి వెళ్ళిపోయి కన్స్ట్రక్ట్ అయిపోయింది కథ మొత్తం. సో సో అదే చెప్పి చరణ్ చెప్పాను, చెప్తే దాని వెంటనే ఈజ్ హీ యాక్సెప్టెడ్ అండ్ ఇది ప్రాబ్లం లేదు కదా అన్నాను నేను. సంథింగ్ ఒక క్షణం ఆలోచించి నన్ను ఇది కొత్తగా ఉంటుంది మనం ఛాలెంజింగ్ ఉంటుంది చేద్దాం ఇట్లా ఇలా చేయాలి అన్నాడు. ఇవాళ నిజంగా ఈ కథ ఇప్పుడు ఇవాళ ఇది స్క్రీన్ మీదకి వచ్చింది రిలీజ్ అయిందంటే దాని కారణం చరణే. ఇఫ్ తను అగ్రీ చేయకపోతే నేను రెడీ ఇంకో కథ చేయడానికి, నేను వెంటనే మార్చేసిండేవాడిని. అండ్ ఈ కథ ఇంత బాగుంది అంటే కూడా ఆ లోపం కూడా దీనికి పెద్ద సక్సెస్, బికాజ్ ఒక లోపాన్ని ఏదో పెట్టాము హీరోకు ఉండాలి అనేది కాకుండా లోపంతోనే సినిమా మొత్తం దాంట్లో ఆనందం కానీ బాధ కానీ ఆ లోపంతోనే వస్తూ ఉంటుంది, కనెక్ట్ అయి ఉంటుంది దాంతో. అతనికి కొంచెం వినిపించకపోవడం అనేది ఆ ప్రాబ్లమే కనెక్ట్ అయి ఉంటుంది, సినిమాని కనెక్ట్ చేస్తూ ఉంటుంది. ఏ ఎమోషన్ కనెక్ట్ చేసుకుంటూ కరెక్ట్ అంటే ఈ సందర్భంలో అంటే అలా క్యారెక్టరేషన్ అలా కన్సీవ్ అవడం ఏమైపోయిందంటే రకరకాల సందర్భంలో రకరకాల పాడుకునే అవకాశం కలిగింది, దాని ఒకటి సినిమా ఎన్నెన్స్. అండ్ కానీ ఆ సాంగ్ మనం ఇప్పుడు ఏదైతే సూపర్గా అంటే సూపర్ హిట్ అయిందని ఆనందపడ్డ కాదు, గుండెలు బరువెక్కి సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్ జనరలీ తెలుగులో మనం అస్సలు చూపించరు, యూనో అవన్నీ కట్ చేసేస్తూ ఉంటారు అన్నమాట. కానీ పక్కనే నా పక్కన కూర్చున్న వాళ్ళు థియేటర్లో ఏమంటున్నారంటే వాళ్ళే సమాధానం వాళ్ళే క్వశ్చన్ అనమాట, ఏంటంటే ఏమిటి ఇవన్నీ చూపించేశారు, అతను ఎలా యాక్సెప్ట్ చేశాడు, ఆ బియ్యం వేయడం దాంట్లో కట్టడం ఇదంతా ఎలా యాక్సెప్ట్ చేశాడు, అసలు ఇదంతా చూపించారు కదా అంటే పక్కన అలా చూపించారు కాబట్టి ఇంత ఎమోషన్ వస్తుందిగా ఈ సాంగ్కి అని అంటే పక్కన వినిపిస్తున్నాయి అనమాట. ఆ టైంలో జనరలీ తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరు ఇంతలా అంటే అంత చూపించడానికి అంత చూడడానికి, బికాజ్ మనం చాలా సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. బట్ ఎలా అనుకున్నారు ఆ సాంగ్ అంత క్లియర్గా చూపించాలి మొత్తం అన్నీ అని కూడా. అంటే ఈ సినిమా చేద్దాం అనుకున్నప్పుడే ముందు సాంప్రదాయానికి అంటే ఎక్కడెక్కడ సాంప్రదాయం వెతుకుని ఏదోలో ఇంకిద్దాం ట్రై చేస్తుండే, ఎంతైనా కమర్షియల్ కెన్వాస్ మీద ఉన్న సినిమా నేను ఎప్పటికప్పుడు అది చెప్పిద్దామని ఎవ్రీడే ట్రై చేయడమే, అంటే ఏదైనా ఉంటే యాడ్ చేద్దామని. సో కరెక్ట్గా పర్టికులర్ ఈ కథ వచ్చేసరికి అంటే వాళ్ళు ఎమోషన్ అలా ఫీల్ అవుతారంటే సెపరేట్గా మదర్ ఏడిచింది, ఫాదర్ ఏడిచాడు అంటే ఆల్రెడీ ఏడ్చిన ఏడడం చూపించేస్తాను ముందు నేను, మదర్ పర్యటనలో వచ్చి ఏడ్చేసింది ఫాదర్ పర్యటనలో వచ్చేసింది. సో ఇప్పుడు ఏం చూపించాలి, రిచువల్స్ చూపించాలి. సో మన సాంప్రదాయాన్ని చూపిస్తే బాగుంటుంది, మన సాంప్రదాయం ఉందని మన మా వాళ్ళందరూ రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారు, అక్కడ ఎక్కడ మొదలుపెట్టాను, ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో ఒక పెద్దని తీసుకొచ్చారు కూడా. సో నా ఇది డైరెక్షన్ డిపార్ట్మెంట్ దే వర్క్ ఏ లాట్ అనమాట. అప్పుడు నేను కావాల్సినవి చాలా వచ్చేసాయి, అప్పుడు చూసుకుంటే ఉన్న సాంప్రదాయాలు ఒక 20-30 ఉన్నాయి, నేను ది బెస్ట్ ఎంచుకోవాలి. అందులో మదరు శవరం కాలు పెట్టడం కూడా ఉంది, దండం పెట్టడం ఉంది యాక్చువల్గా, దండం అంటే కొడుకు కొడుకు బాడీకి ముందు చచ్చిపోతే పెళ్ళవక ముందు చచ్చిపోతే దేవుళ్ళగా తల్లి కూడా పెడతది అనమాట, చూపించలేదు ఇంకా ఎమోషనల్ గా ఉండేది. ఎక్కడ నేను బ్యాలెన్స్ అయ్యి బొట్టు పెట్టడం ఉంది, ఇంకోటి ఈ బొట్టు పెట్టడం ఏదో బాగుంది, తర్వాత బొట్టు పెట్టిన తర్వాత అది పడిపోతే తుడిస్తే అందంగా ఉంటుందని
అలాగే ఫాదర్కి నాకు బాగా నచ్చింది అంటే చెప్పేటప్పుడు ఫాదర్ కొత్త డ్రెస్ వేస్తారని చెప్పారు, వేరే డ్రెస్ మార్చి పెడతారని చెప్పారు. డ్రెస్ మార్చడం నాకు బాగా అనిపించింది అంటే డ్రెస్ మారుస్తున్నప్పుడు ఎలా ఉంటుంది అనిపించింది నాకు, ఆయన షర్ట్ తీసినప్పుడు ఎమోషనల్ అనిపించింది బాగా. సో ఇది చాలా బాగుంటుందని ఇట్లా ఇలా ఎప్పటికప్పుడు పెన్ను తీసుకొచ్చి పెట్టడం నేను చూడలేదు యాక్చువల్గా కూడా. ఆయన కూడా చాలా బాగా చేస్తుంది, పట్లర్గా మీరు అన్నారు కదా ఆ పిల్ల చూడ చాలా బాగా చేస్తుంది, చాలా బాగా చేసి చాలా ఒక్కొక్క టేక్ లోను ఒక్క టేక్ లోని బాగా. ఇందుకు ఇవన్నీ కూడా అన్ని సింగిల్ టేక్స్ ఆల్మోస్ట్ నేను తీసుకుంది, ఎందుకంటే ఏ బ్యాక్గ్రౌండ్కో వాళ్ళు సరిగా లేరనో లేకపోతే మేము కరెక్ట్గా కెమెరా క్యాప్చర్ చేయలేదను లేకపోతే ఫోకస్ ఇలా ఏదైనా తప్ప ఏవైతే చేశారో లేదా ఇంకో యాంగిల్ కోసం ట్రై చేసి చేయడానికి తప్ప ఆల్ అన్ని ఫస్ట్ టేక్స్. రంగమ్మ మంగమ్మ సాంగ్ అయితే మీరు యూట్యూబ్లో కొడితే పర్ఫామ్ చేయని వాళ్ళు లేరేమో, పాటలు అంత అద్భుతంగా ఇచ్చారు. బికాజ్ మీకు మాత్రం ఇంత అద్భుతమైన సాంగ్స్ ఎందుకు ఇస్తారు దేవి గారు అసలు? అది లేదు అయ్యో దేవి సాంగ్స్ అన్ని ఆల్ బ్లాక్ బస్టర్స్ చూడండి హిట్స్ అన్ని ఉన్నాయి, కానీ మీకు మాత్రం ఇంత నిలిచిపోయే సాంగ్స్ ఎందుకు ఇస్తారు అలా ఎప్పటికీ? ఏమిటి అసలు ఏంటి ఇప్పుడు జ్యూస్ ఏంటంటే ఎంత పిండుకుంటే అంత అంట లాస్ట్ డ్రాప్ అంటే హి గాట్ హి గెట్స్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ అంటే ఒక సాంగ్ హిట్ ఓకే దేవిని పిండకర్ల నన్ను చూడగానే కారిపోతూ ఉంటాడు తెలుసు అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఆర్టిస్టే కాదు ప్రతి టెక్నీషియన్ కూడా ఒక అద్భుతమైన స్క్రిప్ట్ ఉన్నప్పుడు నరేషన్ అద్భుతం ఉన్నాడు దిగట్ ఇన్స్పైర్డ్ దేవి గారు ఇస్ ఎ లెజెండ్ బై హిమ్సెల్ఫ్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కట్ అయిపోయారు ఇప్పుడు ఆది కానీ అది తీసుకుంటే కనుక అతని క్యారెక్టర్ అంటే చాలాసార్లు మేబీ సమ్ టైమ్స్ హీ సజెస్టెడ్ లేదు లేదండి ఇలా ఉంటే బాగుంటుందేమో సంథింగ్ అని మెనీ టైమ్స్ యాక్చువల్లీ అంటే ఒకసారి స్క్రిప్ట్ ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత మన స్క్రిప్ట్ దాని డైరెక్టర్లా సరే మీరు భరించలేరు ఇది ఇలా అనుకున్నారు కదా అని మీరే లాక్కొచ్చేస్తారు నన్ను లోపలికి అలా అయిపోయింది ఆర్టిస్టులు అందరూ కూడా. సో ఇట్స్ లైక్ ద హోల్ టీమ్ వర్క్ అనమాట. ఫైనల్గా రంగస్థలం చూసిన మమ్మల్ని రంగస్థలం ఇప్పటికీ మేము అక్కడే ఉన్నాం ఇందాక నరేష్ గారు అన్నట్టు, అండ్ నిజంగా రంగస్థలంలో ఉండి రంగస్థలాన్ని క్రియేట్ చేసి రంగస్థలాన్ని మా అందరికీ అందించి ఇన్ని రోజులు రంగస్థలంలో ట్రావెల్ అయిన మీకు ఇంకా అందులోనే ఉన్నారా బయటకు వచ్చారు? నాకేం అర్థం కావట్లేదు ఫ్రాంక్గా చెప్పాలంటే ఏదో మాడుతున్నారు కానీ నిజంగా కానీ ఇట్స్ ఎ సూపర్ హిట్ ఆర్ సంథింగ్ లేదా బ్లాక్ బస్టర్ లేదా క్రాస్ వేస్తుంది ఇవన్నీ అర్థం కావట్లేదు. స్టిల్ ఐ డోంట్ నో ద టెన్షన్ ఈజ్ రన్నింగ్ ఎందుకు నాకు తెలియదు, మేబీ టెన్షన్ అలవాటు పోయినప్పుడు తెలియదు కానీ పొద్దున్న చేసిన వర్క్ ఏమీ లేదు, మార్నింగ్ వెళ్ళి షూట్ చేసిన లేదు, పొద్దున్న 400 మంది నా కోసం వెయిట్ చేయట్లేదు, నేను రోని గారికి ఏం చెప్పాలని టెన్షన్ లేదు, నరేష్ గారికి ఏం చెప్పాలని టెన్షన్ లేదు, షార్ట్ ఎడ్ పెట్టాలి లేదా రత్నవీళ గారిని ఎట్లా మాట్లాడాలి ఏం లేదు. అయినా సరే ఎదుగు ఆ టెన్షన్ మాత్రం కంటిన్యూ అవుతుంది. బట్ ఐ మిస్ ద సెట్ డైలీ పొద్దున్న వెళ్ళిపోయి అక్కడ కూర్చుని కాఫీ తాగేది నా ఊరు అన్నట్టు కూర్చున్నాను ఇన్నాళ్ళని. నౌ ఐ మిస్సింగ్ ద సెట్ సీరియస్లీ. రత్నవీళ గురించి యాక్చువల్గా చెప్పాలన్నమాట, యాక్చువల్గానేమో మా సీన్స్ మళ్ళీ లాస్ట్ సాంగ్ షూట్ చేసేటప్పటికేమో వేరే షూటింగ్ స్టార్ట్ అయిపోయింది కానీ ఆయన అది క్యాన్సిల్ చేసి దీనికి నేను ఉండాలి అని వచ్చారు. నేను ఐ విల్ నాట్ లెట్ ఎనీబడి ఫినిష్ అని చెప్పి ఆయన వస్తే మనకి ఒక వేరే ఎనర్జీ కదా. అండ్ మీతో మీరు చాలా ఫిలిమ్స్కి ఆయనతో పాటు ఇద్దరు కలిసి వర్క్ చేస్తారు. ఐ టోల్డ్ ఆల్రెడీ ఐఎమ్ ఫోటోస్ ఐఎమ్ డైరెక్టర్, ఇఫ్ యూ నన్ను గుడ్ డైరెక్టర్ అనుకుంటే కనుక గుడ్ ఆయన అని. ఫైనల్గా ఆడియన్స్కి ఏమంటారు ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు పోనీ అట్లీస్ట్? కాంతమ్మగా మీకు నా సంతోషం తెలియజేసుకుంటున్నాను. నా పేరు కాంతమ్మ అందులో. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండ్ నరేష్ గారు. 200 సినిమాలు దాటిపోయినాయి, వరుస హిట్లో ఉన్నా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కంటిన్యూస్ హిట్స్, ఇది మై ఫోర్త్ హిట్. ఈ రౌండ్లో కూడా మంచి హిట్స్ వస్తున్నాయి, అద్భుతమైన సినిమాలు చేస్తున్నాయి, కానీ లైఫ్లో ఇట్లాంటి సినిమా మిస్ అయ్యి ఉంటాయి. నేను బహుశా లైఫ్లో ఈ సినిమాలో చేయలేదు ఎందుకు అనే బాధ ఉండిపోయేదేమో, ఆ బాధ లేకుండా చేశారు సుకుమార్ గారు, థ్యాంక్ యూ. అంటే ఇట్స్ అ థ్రిల్ ఆఫ్ డూయింగ్ ద క్యారెక్టర్ అండ్ ద రెస్పాన్స్ ఫ్రమ్ ద పీపుల్. నా క్యారెక్టర్ చూసినప్పుడు వాళ్ళు ఏడుస్తుంటే థియేటర్లో చూస్తున్నాను, తెలియకుండా వాళ్ళు తుడుచుకుంటే వెనక చూస్తున్నారు మళ్ళీ నన్ను. సో ఇట్ ఈస్ అన్ ఆనర్ టు బీ ఇన్ దిస్ ఫిల్ ఫస్ట్ థింగ్ అండ్ టు హ్యావ్ దిస్ క్యారెక్టర్ అగైన్ మై మ్యాప్, నా రోడ్ మ్యాప్లో ఇది ఒక పెద్ద మైలురాయి అని అనుకుంటున్నాను యాజ్ ఎ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా. ఎన్నో క్యారెక్టర్స్ ఇంకా మంచి రావచ్చు కానీ ఇది మర్చిపోలేనటువంటి క్యారెక్టర్. ఐ థ్యాంక్ మా డైరెక్టర్ గారు అండ్ మా ప్రొడ్యూసర్స్. నాకు నాకు చెల్లెలుగా చేసింది అన్నయ్య అనే పిలిచేది, మా ఇద్దరు ఫస్ట్ కాంబినేషన్ రోహిణి. కానీ నిజంగా 4 ఆటలో ఆట చేసిన తర్వాత జంజాల్ గారు ఫస్ట్ పిక్చర్ డైరెక్షన్లోను ఎన్ని సంవత్సరాలు అది జ్ఞాపకం పెట్టుకున్నారు, 25 ఆఫ్ 4 ఆట చేశారు అనమాట. మనం చేస్తున్నప్పుడు మాకేం తెలియదు, మా ఆడలాడుకుంటూ చిన్నపిల్లలు అందరం కదా, యూస్ టు ప్లే అనమాట. అట్లాగా ఇన్ని సంవత్సరాల తర్వాత 4 ఆట అంటే మనకి గుర్తుంటూ వీవర్ సో హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ సచ్ ఎ ఫిల్మ్ అని
అట్లాగా నాకు రంగస్థలం అనిపిస్తుంది. కొన్ని సంవత్సరాల తర్వాత విల్ ఆల్ ఫీల్ వెరీ వెరీ యూనో ప్రౌడ్. సో మేమందరం ఇలా ఫీల్ అవ్వడానికి కారణం మీరు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఫిలిమే ఇవ్వమని నేను అన్నాను. ఆల్రెడీ ఒక మంచి సినిమాని మాకు ఇచ్చేశారు. సో ఇలాగే చాలా డిఫరెంట్ ఫిలిమ్స్ మీ నుంచి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.